ప్రస్తుత కాలంలో కరోనా యావత్ ప్రపంచాన్ని స్తంభింప చేసిన నేపథ్యంలో ప్రభుత్వం లబ్ధి పొందని పేదవారికి సేవ చేయడానికి ల్యాబ్ సంస్థ వారు ముందుకొచ్చారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలంలోని 113 తాళ్ళూరు గరుడాచారివారి పాలెం గ్రామాల్లో సుమారు 70 పేద కుటుంబాలకు 70,000 వ్యయంతో నిత్యావసర వస్తువులు కూరగాయలు బియ్యం పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ల్యాంప్ సంస్థ డైరెక్టర్ సల్మాన్ బల్ మాట్లాడుతూ ఇప్పటికే గుంటూరు జిల్లాలో సుమారు 1500 కుటుంబాలకు మా ల్యాంప్ సంస్థ ఆధ్వర్యంలో రేషన్ కార్డు లేని పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశామని తెలిపారు. కష్టకాలంలో పేదల ఆకలి బాధలను తెలుసుకుని వారికి సహాయం అందించేవారే నిజమైన సేవకులు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏపీఓ బాలయ్య చేతుల మీదుగా పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఒక పక్కన వ్యాధి కబలిస్తూ ఉంటే ఇంకో పక్కన పేదరికం, ఇంట్లో నుంచి కదలలేకపోవటం, పని లేకపోవటం, సరైనటువంటి ఆదాయం లేకపోవటం వల్ల పేద ప్రజలు ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనిలో భాగంగా మరి ల్యాంప్ సంస్థ ద్వారా గతంలో 1500 కుటుంబాలకి ఈ యొక్క సహాయం చేయటం జరిగింది. మరి దానికి బాల వికాస్ బెల్జియం అనేటటువంటి మిత్రులు, బెల్జియంలో ఉన్నటువంటి సంస్థ వాళ్ళు మరి మా గతంలో 1500 కుటుంబాలకు సహాయం చేయడానికి, ఇప్పుడు మన మండలం కూడా మొదలు పెట్టుకొని దాదాపు 4500 కుటుంబాలకి సహాయం చేయడానికి కూడా ముందుకొచ్చి మాకు సహాయం చేయడం జరుగుతూ ఉంది. మనందరి తరఫున వారికి కూడా ధన్యవాదాలు ఇస్తున్నారు. ఇప్పుడు కూడా ఈ టైంలో కూడా కరోనా టైంలో కూడా కూలీ లేక, చేసుకున్న పని లేక, చేతుల్లో డబ్బులు లేక ఏంటి అసలు బ్రతుకుతామో చనిపోతామనే భయం భయంతో జీవిస్తున్న ఈ టైంలో కూడా వారు ఉదార్త స్వభావంతో ముందుకొచ్చి ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. పాల్గారు చెప్పినట్టు ఇది అంటించుకునే వ్యాధి, మనం ఎంత దూరంగా ఉంటే అంత దూరంగా ఉంటుంది. అయితే దురదృష్టం శాస్త్రం ఏంటంటే అసలు మనం పక్కనున్న వ్యక్తికి కరోనా ఉందో లేదో తెలియని 14 రోజుల దాకా తెలియదు అన్నమాట. ఫిరంగిపురం మండలం అనేది కరోనా రహితంగా చేయాలని చెప్పేసి మా కోరిక. ఎస్ఐ గారు కూడా కదా, ఎండీ గారు, తహసీల్దార్ గారు మేమంతా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మన గుంటూరు జిల్లా చూస్తే పెరిగిపోతున్నాయి కేసులు, పెరిగిపోతున్నాయి. ఒక మనిషి వల్ల ఇన్ని వచ్చాయన్నమాట. నసరాపేటలో కంట్రోల్కి రావట్లేదు. అసలు ఎవరు కరోనా ఉందో తెలియదు. కనుక మీరు ఏదైనా కూరగాయలు బయట నుంచి కొనుక్కున్న వస్తువులు ఖచ్చితంగా తెచ్చుకున్న కూరగాయలని వేడి నీళ్ళలో కడుక్కోండి. దయచేసి ఈ 10 రోజులు, ఇంకా రాబోయే 10 రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి.